ఇప్పుడు మనం ఏడవ అధ్యాయమైనటువంటి భారతదేశంలో పరిశ్రమలు ఏదైనా ఒక దేశం గురించి ఆ యొక్క దేశం అభివృద్ధి చెందిన దేశమా చెందుతున్న దేశమా అని మనకి తెలియాలి అని అంటే మొట్టమొదటిగా ఆ యొక్క దేశంలో పరిశ్రమలు అనేవి ఉన్నాయా లేదా అనేది మనం గుర్తించాలి ఏ దేశంలో అయితే ఎక్కువ శాతం మంది పరిశ్రమలు పరిశ్రమలపై ఆధారపడి ఉన్నటువంటి అనేక రకమైనటువంటి వ్యవసాయేతర వృత్తుల్లో ఉంటారో ఆ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల జాబితాగా గుర్తించడం జరిగింది అంటే వ్యవసాయం చెయ్యే తక్కువ మంది అంటే సుమారు ఐదు నుంచి పది మంది లేదా ఇరవై మంది చేస్తున్నటువంటి దేశాలు ఆ దేశాల్లో మిగతా జనాలు బ్యాంకుల్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఇంకే ఇతరత్ర అయినటువంటి పరిశ్రమల్లో కానీ కనుక పనిచేస్తున్నట్లయితే వాళ్ళు అభివృద్ధి చెందినటువంటి దేశాలుగా మనం గుర్తిస్తున్నాం మరి మన భారతదేశానికి వచ్చేసరికి భారతదేశంలో డెబ్బై నుంచి ఎనభై శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని మనం కిందటి అధ్యాయంలో చదువుకున్న పాఠం యొక్క సారాంశం మనకు అర్థమైంది మరి దాన్ని బట్టి మనకి అవసరమైనటువంటి అర్థమవుతున్నటువంటి మూలమైనటువంటి విషయం ఏంటంటే భారతదేశం కనుక అభివృద్ధి చెందాలంటే మనకి పరిశ్రమల యొక్క ఆవశ్యకత ఎంతో ఉంది ఇది ఈ యొక్క పాఠానికి మూల సూత్రం మరి మన పారిశ్రమల యొక్క స్థాపనకి కావలసినటువంటి ఆవశ్యకత ఏంటి అసలు మన భారతదేశంలో పరిశ్రమల యొక్క స్థాపన ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది ప్రభుత్వం దాని యొక్క సహాయాన్ని ఎలా చేసింది దాని యొక్క పాలసీలో ఎలాంటి మార్పులు చేపట్టింది ఇవన్నీ కూడా ఈ యొక్క అధ్యాయంలో మనం చర్చించుకుందాం మొట్టమొదటిగా భారతదేశం యొక్క అభివృద్ధి చెందాలి అని అంటే భారతదేశం ఇంతకుముందు బ్రిటిష్ వలస పాలనలో ఉందని మనందరికీ తెలుసు బ్రిటిష్ వలస పాలనలో ఉన్నప్పుడు సైతం భారతదేశంలో పరిశ్రమల యొక్క ఎదుగుదలకి బ్రిటిష్ వాళ్ళు ఎటువంటి కృషి కూడా చేపట్టలేదు ఎందువలన వారు మన స్వంత దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు వాళ్ళు వలస పాలిత దేశస్తులు కాబట్టి మరి వాస్తవానికి చాలా కాలం వరకు కూడా భారతదేశంలో చేతి వృత్తులనే ఎక్కువ శాతం ప్రోత్సహించడం జరిగేది ఎప్పుడైతే మనకి పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో భారతదేశం ఒక ఇండిపెండెంట్ కంట్రీగా అంటే ఒక స్వతంత్రం పొందినటువంటి దేశంగా గుర్తింపు వంచిందో అప్పుడు భారతదేశం ప్రపంచ దేశాల వైపు చూడటం ఆరంభించింది అప్పటి వరకు భారతదేశం ప్రపంచ దేశాల వైపు చూడలేదా అని మీరు కనుక ప్రశ్నిస్తే మీ ప్రశ్న సమంజసమే భారతదేశం మిగతా దేశాల వైపు అంతకు ముందు కూడా చూస్తూనే ఉంది కానీ భారతదేశాన్ని పరిపాలిస్తుంది అప్పటికి భారతీయులు కాదు వేరే దేశస్తులు భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు భారతీయులకి తమ యొక్క దేశంపై పూర్తి పట్టు లేదని మనం చెప్పుకోవాలి మనం వలస పాలిత దేశాల కింద ఉన్నాము పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ సంవత్సరం బ్రిటిష్ వారు మనకి స్వాతంత్రాన్ని ఇచ్చారు అలా వచ్చినటువంటి స్వాతంత్రం వచ్చినటువంటి దేశంగా మనం స్వతంత్రులుగా మన యొక్క దేశానికి కావలసినటువంటి చర్యలు చేపట్టాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు అప్పుడు ప్రభుత్వం దృష్టి పెట్టసాగింది దేనికి మన దేశంలో అభివృద్ధి సాధించాలంటే మనం ఏమి చేయాలి ఎందులో మనం వెనుకబాటు పడి ఉన్నాము మిగతా దేశాల వాళ్ళు ఎలా చేస్తున్నారు ఇవన్నీ కూడా వాళ్ళు చూడసాగారు అబ్జర్వ్ చేయసాగారు ఇలా చేసిన తర్వాత భారతదేశం ప్రగతి పదంలో ఉండాలంటే తగిన చర్యలు చేపట్టాలి అని అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఎంతో ముందు చూపుతో భారతదేశంలో పరిశ్రమలు ఉండాలి పరిశ్రమలు ఉంటేనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది రానున్న కాలంలో పరిశ్రమలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి అని పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిదవ సంవత్సరంలోనే ఆయన గుర్తించడం జరిగింది అందుకే ఆయన్ని మన యొక్క భారతదేశానికి రూపకర్తగా చెప్పుకుంటూ ఉంటాం ఇంగ్లీష్లో అయితే ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని కూడా పిలుస్తూ ఉంటాం అంటే ఎవరైతే భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపాన్ని మార్చాలి అనే ఆలోచన కలిగిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారు మరి పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో దేశంలో పారిశ్రామిక ప్రగతి సాధించాలి అప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుంది దానికి మనం పెట్టుకున్నటువంటి లక్ష్యం ఏమిటంటే మనకి కావలసిన వస్తువుల్ని మనమే తయారు చేసుకునే స్థితికి మనం ఎదగాలి మనకు కావలసిన వస్తువుల్ని మనమే తయారు చేసుకునే స్థితిని ఏమంటాం స్వయం సమృద్ధి దేశం అంటాం అంటే సెల్ఫ్ సఫిషియంట్ కంట్రీ ఇతర దేశాలపై ఆధారపడి ఎగుమతులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కాకుండా మనకి కావలసిన వస్తువుల్ని మనమే తయారు చేసుకొని మన దేశీయ అవసరాలకు కావలసినట్టుగా వాడుకునేటువంటి పరిస్థితి ఉన్నటువంటి దేశాన్ని స్వయం సమృద్ధి కలిగిన దేశంగా పిలుస్తూ ఉంటాం అలాంటి స్థితి మన దేశంలో రావాలంటే మనకి ఎన్నో కర్మాగారాలు కావాలి ఎన్నో పరిశ్రమలు మనకు కావాలి ఈ యొక్క పరిశ్రమలతో పాటుగా ఈ పరిశ్రమల్లో మనుషులు పనిచేస్తే సరిపోదు మనకి ఎన్నో యంత్రాలు కావాలి ఈ యొక్క యంత్రాల ద్వారా పని చాలా వేగంగా జరుగుతుంది ఉదాహరణకి ఒక షర్టుని ఒక మనిషి నెయ్యాలంటే ఒక వారం రోజులు పడుతుంది కనీసం అదే ఒక యంత్రం ఒక చొక్కాన్ని నేయాలంటే ఒక పది చొక్కాలు నేసిపెట్టేస్తుంది ఒక రోజుకి అంటే వారంలో ఒక చొక్కా చేస్తాడు మనిషి అయితే అదే యంత్రం అయితే వారానికి సుమారు డెబ్బై చొక్కాలు చేసి పెడుతుంది అంటే ఎంతో వేగాన్ని మనం చూడవచ్చు దీని ద్వారా ఈ యొక్క వేగం రావాలి భారతదేశంలో ఈ యొక్క స్వయం సమృద్ధి రావాలి ఆర్థిక ప్రగతి రావాలి ఈ యొక్క పారిశ్రామిక ప్రగతి కావాలి అని ఆలోచన చేసినప్పుడు మనకి యంత్రాల ద్వారా పని జరగాలి ఆ యంత్రాలని అదుపు చేయడానికి మనకి పనివాళ్ళు కావాలి కానీ మనకి పని చేస్తూనే ఉంటూ యంత్రాలు కాకుండా వద్దు అభివృద్ధిని మనం సాధించలేము కాబట్టి మనకి యంత్రాలు ఖచ్చితంగా కావాలి ఈ యంత్రాల్ని నడపడానికి మనకి విద్యుత్ శక్తి కావాలి అప్పుడు మన భారతదేశంలో విద్యుత్ శక్తి అంత అందుబాటులో లేదు కాబట్టి మనం విద్యుత్ శక్తి కూడా సంపాదించుకునే స్థితికి మనం ఎదగాలి ఇవన్నీ చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి అప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వంపై పడింది అది ఒక బాధ్యతగా వాళ్ళు తీసుకున్నారు అలా తీసుకున్నటువంటి బాధ్యత ద్వారా మనకి విద్యుత్ శక్తి కావాలి ఇంకా పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి ఇంకేమేం కావాలి మనకి ముడి సరుకు అనేది కావాలి అంటే రా మెటీరియల్స్ అనేవి మనకి కావాలి ఈ యొక్క రా మెటీరియల్స్తో పాటు ఒక వస్తువు ఇప్పుడు ఉదాహరణకు మనం ఒక సైకిల్ని కనుక మనం తయారు చేయాలనుకుంటే దానికి సైకిల్ మన యంత్రంలో పెట్టేసి సైకిల్ రా అంటే సైకిల్ రాదు దానికి కావలసినటువంటి అన్ని మౌలికమైనటువంటి రా మౌలిక వసతులన్నీ కలిగిస్తూ యంత్రాలు రకరకాల భాగాలను తయారు చేస్తాయి ఈ రకరకాల భాగాలను తయారు చేసినాక ఈ సైకిల్ ఫ్రేమ్స్ అని చక్రాలని ఈ యొక్క బ్రేక్ వైర్స్ అని బ్రేక్స్ అని హ్యాండిల్ అని ఇవన్నీ తయారు చేసిన తర్వాత వీటన్నిటిని అనుసంధానం చేసి అప్పుడు మనం సైకిల్ అనే ఒక వస్తువుని తయారు చేయొచ్చు ఇలా తయారు చేయడానికి మనకి ఎన్నో రకమైనటువంటి కర్మాగారాలు కావాలి సైకిల్ టైర్లు చేసే కర్మాగారం కావాలి సైకిల్ చక్రాలని అంటించే కర్మాగారాలు కావాలి అదేవిధంగా మనకి బ్రేక్ వైర్లు చేసే కర్మాగారాలు ఇవన్నీ కర్మాగారాలు రకరకాల కర్మాగారాలు కలిసి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఒక వస్తువుని తయారు చేస్తాయి ఆ వస్తువుని మళ్ళీ అక్కడి నుంచి మార్కెట్ ప్రాంతానికి తీసుకెళ్లాలంటే మళ్ళీ మనకి సరైనటువంటి రవాణా వసతులు కావాలి వీటన్నిటిని కలిగిస్తేనే మన భారతదేశంలో పరిశ్రమలు అనేవి మనం నెలకొల్పగలుగుతాం వీటన్నిటిని ఆలోచన చేసి భారతదేశంలో అభివృద్ధికి కావాలి అని కనుక మనం అనుకుంటే కావలసినటువంటి ముఖ్యమైనటువంటి మౌలిక వసతులు ఏమిటి అని మనం కనుక ఒకసారి రాసుకుంటే ఒక ఐదు మాత్రం ముఖ్యమైనటువంటివిగా మనం గుర్తించవచ్చు మొదటిది వచ్చి యంత్రాలు కావాలి కర్మాగారాల్లో పనిచేయడానికి యంత్రాలు కావాలి రెండు యంత్రాలు నడవటానికి శక్తి కావాలి మూడు ఈ విద్యుత్ శక్తి చేసేది ఏంటి ఉన్న ఖనిజాలని వాటి యొక్క నైసర్గిక రూపాన్ని మార్చి వాటిని మనకి కావలసిన విధంగా మార్చడానికి మనకి ఖనిజాలు కావాలి అదేవిధంగా ముడి లోహాలు కావాలి ఇనుము కావచ్చు కాపర్ కావచ్చు ఏదైనా వీటన్నిటినీ తయారు చేసి మనకు కావాల్సిన వస్తువుని తయారు చేసినాక దాన్ని పక్కన ఉన్నటువంటి మార్కెట్ ప్రాంతానికి తీసుకెళ్ళి విక్రయించడానికి ఒక పల్లె నుంచి ఒక పట్టణానికి ఒక పట్టణాన్ని నుంచి మరొక మెట్రోపాలిటన్ సిటీకి లేదా రాష్ట్రం యొక్క ముఖ్యమైనటువంటి క్యాపిటల్ రాజధానికి తీసుకెళ్లాలంటే మనకి సరైనటువంటి రవాణా సౌకర్యాలు కలిగి ఉండాలి వీటినే మనం మౌలిక వసతులు అని కూడా పిలుస్తూ ఉంటాం అంటే ఏదైనా ఒక ప్రాంతంలో అక్కడ ఒక పరిశ్రమలు కనుక నెలకొల్పాలి ముఖ్యంగా భారతదేశం లాంటి దేశంలో కావాలి అంటే మనకి యంత్రాలు కావాలి విద్యుత్ శక్తి కావాలి ఖనిజాలు ముడిలోహాలు వీటికి తోడుగా రవాణా సౌకర్యాల యొక్క అభివృద్ధి కూడా ఎంతో ముఖ్యం అనే విషయాన్ని మనం గమనించాలి మనం ఇంతవరకు కూడా పరిశ్రమలు వాటికి కావలసినటువంటి మౌలిక వసతుల గురించి మనం తెలుసుకున్నాం మరి ఏదైనా ఒక ప్రాంతంలో ఒక పరిశ్రమని నెలకొల్పాలంటే కావలసినటువంటి ముఖ్యమైన వనరులు ఏమి అని కనుక మనం ఒకసారి చూస్తే ముఖ్యంగా పరిశ్రమలు నెలకొల్పడానికి కావలసినటువంటి వనరులు మొదటిది వచ్చి ముడి సరుకుల యొక్క లభ్యత అంటే రా మెటీరియల్స్ యొక్క అవైలబిలిటీ అంటాం మనం ఇంగ్లీష్లో ముడి సరుకుల యొక్క లభ్యత ఆ యొక్క ప్రాంతంలో కనుక ఉందా లేదా ఒకటి రెండు అక్కడ పని చేయడానికి కూలీలు అందుబాటులో ఉంటారా లేదా ఉదాహరణకి మనం ఏదైనా ఒక ప్రాంతంలో ఒక కర్మాగారాన్ని లేదా ఒక పరిశ్రమను కనుక నెలకొల్పాలనుకున్నప్పుడు అక్కడ ముడి సరుకు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా అక్కడ పని చేయడానికి ఎవరు సుముఖంగా కనుక లేకపోతే మనం అక్కడ ఎటువంటి పని కూడా ఎటువంటి కార్యకలాపాలు కూడా చేపట్టలేనటువంటి పరిస్థితి మనకి ఎదురవుతూ ఉంటుంది అందువలన కూలీలు కూడా అందుబాటులో ఉండాలి వీళ్ళు కూడా నైపుణ్యం కలిగినటువంటి కూలీలు అందుబాటులో ఉండాల్సినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా పెట్టుబడి ఆ ప్రాంతంలో పెట్టుబడి మనం పెడితే అక్కడ మనకి లాభం జరుగుతుందా లేదా నాలుగు అక్కడ విద్యుత్ అందుబాటులో ఉందా లేదా ఏదో ఊరు చివరి ప్రాంతంలోకి వెళ్ళి ఇక్కడ నాకు అడవి దగ్గరగా ఉంది ఇక్కడ సరుకు నాకు అందుబాటులో ఉంది కాబట్టి నేను నాకు నచ్చిన చోట నేను పరిశ్రమ పెట్టుకుంటాను అని అడిగితే అలాంటి పరిస్థితి మనకి చాలా కష్టాలకి కొని తెచ్చుకున్నట్టు అవుతుంది మనకి ఎందువలన అక్కడ కూలీలు అందుబాటులో ఉండరు అక్కడ మీరు పెట్టుబడి పెట్టినా ఇటువంటి లాభం కలగదు విద్యుత్ అనేది అసలు పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కడ ఉండదు ఎందుకు అడవుల్లో ఎక్కడ ఉంటుంది విద్యుత్ మనకి ఉండదు మరి అలా ఒకలా మీరు తీసుకున్నప్పటికీ కూడా అక్కడి నుంచి మార్కెట్ మీరు చేసినటువంటి వస్తువుని మార్కెట్ చేసుకోవడానికి కానీ మార్కెటింగ్ తీసుకురావడానికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక ప్రదేశంలో ఏదైనా ఒక ప్రాంతంలో మనం ఒక పరిశ్రమను కానీ నెలకొల్పాలంటే అక్కడ ముందు ముడి సరుకు అందుబాటులో ఉండాలి కూలీలు అందుబాటులో ఉండాలి పెట్టుబడి అక్కడ మనం పెట్టాలి విద్యుత్ శక్తి అందుబాటులో ఉండాలి అదేవిధంగా మార్కెట్ కూడా మనకు అందుబాటులో ఉండాలి మరి ఇవన్నీ లేకపోయినా కూడా మరి పరిశ్రమలు పెడుతున్నారు కదండి మరి ఎందువలన పరిశ్రమలు పెడుతున్నారు అనేది మీకు ఒక ధర్మ సందేహం రావచ్చు ఎందువల్లంటే ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతాల్లో అన్నీ ఒకే ప్రాంతంలో ఉండటం అనేది కొంచెం కష్టమే ఏదో ఒకటి రెండు మూడు లేదా మూడు నాలుగు ఐదో లేదా ఒకటి నాలుగో ఏవో ఒక రెండో మూడో కలిసి ఉండొచ్చు మిగతావి మనకు అందుబాటులో ఉండకపోవచ్చు మరి అలాంటి ప్రాంతాల్లో కూడా మనం చాలా రకాలైనటువంటి పరిశ్రమలు చూస్తున్నాం కదండి ఏమో మా ఇంటి దగ్గర కూడా పరిశ్రమ ఉందండి మరి ఇక్కడ ముడిసేరు అనేది అసలు ఎక్కడ కనపడదు మాకు మరి ఎలా చేస్తున్నారు ఇవన్నీ అని మీరు కనుక అనుకుంటే దానికి ఒక చిన్న వెసులుబాటు ఇవి అందుబాటులో లేకపోయినా వీటిని సమకూర్చుకోవడానికి అతి తక్కువ ఖర్చుతో కనుక సమకూర్చుకోగలిగినప్పుడు ఆ ప్రాంతంలో కూడా మనం పరిశ్రమను స్థాపించుకోవచ్చు అంటే ఉదాహరణకి ముడి సరుకు అక్కడ లభించదు కానీ ఒక యాభై కిలోమీటర్ల పరిధిలో చాలా తక్కువ రేటుకి మనకు కావలసినటువంటి అంటే మన పరిశ్రమకి కావలసినటువంటి ముడి సరుకు కనుక మనకు అందుబాటులో ఉంటే మనం దాన్ని తక్కువ ఖర్చుతో కనుక తెచ్చుకోగలిగితే అక్కడ పెట్టుకోవచ్చు కూలీలు ఆ ప్రాంతం నుంచైనా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి అయినా అందుబాటులో ఉంటే అక్కడ కూడా మనం పెట్టుకోవచ్చు పెట్టుబడి మనం ఎలాగో పెట్టాల్సిందే విద్యుత్ శక్తి కనుక ఆ ప్రాంతంలో ఉంటే ఆనందం మహదానందం మార్కెట్కు దగ్గరగా ఉంటే పరమానందం ఇవన్నీ ఎప్పుడు ఇవన్నీ ఉన్న ప్రాంతంలో పెట్టినా మీకు పరిశ్రమ అనేది నెలకొల్పగలుగుతారు లేదు తక్కువ పెట్టుబడితే వీటన్నిటిని సమకూర్చుకోగలిగినప్పుడు మీరు పరిశ్రమల్ని స్థాపించగలుగుతారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ముందు మరి ఒకసారి పరిశ్రమలు కనుక మనం స్థాపిస్తే ఆ ప్రాంతం యొక్క పూర్తి స్వరూపం మారిపోతుంది ఎందుకు మారిపోతుంది అక్కడ పారిశ్రామీకరణ జరుగుతుంది తర్వాత పట్టణీకరణ జరుగుతుంది ఎక్కడైతే పారిశ్రామీకరణ జరుగుతుందో అది వెంటనే పట్టణీకరణ జరగటానికి తోడ్పడుతుంది ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇక్కడ ఒక పరిశ్రమ అనేది నెలకొల్పారు ఆ యొక్క పరిశ్రమని నెలకొల్పినప్పుడు ఆ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి ప్రజలకి కావలసినటువంటి అవసరాలు తీర్చడానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక బ్యాంకు అనేది ఏర్పడుతుంది ఉదాహరణకి మీరు ఒక పరిశ్రమ స్థాపించారు స్థాపించినప్పుడు ఆ పరిశ్రమలో ఉన్న ఒక రెండు వేల మంది ఉద్యోగులు ఉన్నారు ఆ రెండు వేల మంది ఉద్యోగులకి జీతాలు ఇవ్వటానికి ఒక బ్యాంకు వాళ్ళు తమ యొక్క శాఖని ఆ ప్రాంతంలో తెరుస్తారు బ్యాంకు వాళ్ళు ఒకరు గనక తెరిస్తే చుట్టుపక్కల ఉన్న కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి మిగతా బ్యాంకులు వారు కూడా తమ యొక్క శాఖలను తెరుస్తారు అదేవిధంగా అక్కడ ఇల్లులు నిర్మాణం చెందుతాయి ఎందువలన ఆ పరిశ్రమ చుట్టూ పనిచేస్తున్న వాళ్ళు ఆ పరిశ్రమ చుట్టూ ఉండటానికి ఇష్టపడతారు ఎక్కువ దూరం వెళ్ళటానికి కాకుండా అంటే ఒక రెండు కిలోమీటర్ల పరిధిలో అక్కడ ప్రజల యొక్క నివాసయోగ్యమైనటువంటి ఇల్లు నిర్మాణం జరుగుతుంది ఇలా ప్రజలు ఉంటున్నారు బ్యాంకులు వస్తున్నాయి తర్వాత మార్కెట్లు ఏర్పడతాయి ఈ యొక్క ప్రజల అవసరాలు తీర్చడానికి ఇప్పుడు మనకు కావలసినటువంటి ఆహార ధాన్యాలు అందులో అందుబాటులోకి వస్తాయి షాపింగ్ మాల్స్ అందుబాటులోకి వస్తాయి మరి ఇంతమందికి వినోదం కావాలి కదా సినిమా థియేటర్లు అందుబాటులోకి వస్తాయి మరి ఎవరికన్నా జలుబు దగ్గు జ్వరము ఏమన్నా వచ్చినప్పుడు ఆసుపత్రులు కావాలి కదా ఈ ఆసుపత్రులకి నెలకొల్పడానికి ఆ యొక్క పరిశ్రమ వాళ్ళే దోహదం చేస్తారు కాబట్టి అక్కడ ఒక ఆసుపత్రి కూడా వస్తుంది ఈ రకంగా ఏమవుతుంది ఆ యొక్క ప్రాంతం ఇంతకుముందు ఏమీ లేనటువంటి ప్రాంతంలో మెల్లగా అక్కడ ఒక పట్టణీకరణ అనేది జరుగుతుంది పట్టణాల్లో ఎటువంటి వెసులుబాటు లేదా ఎటువంటి సౌకర్యాలు అయితే మనకు కలుగుతాయో అదే విధమైనటువంటి సౌకర్యాలు ఆ యొక్క ప్రాంతంలో జరుగుతూ మార్పులు చెందుతూ ఉంటాయి వాటి యొక్క విస్తరణని చూపిస్తూ ఉంటాయి అక్కడ అంటే ఆ ప్రాంతం కూడా పట్టణీకరణకి లోనైపోయింది ఎప్పుడైతే ఈ ప్రాంతం పట్టణీకరణకు లోనైందో మిగతా పరిశ్రమల వారు కూడా ఈ యొక్క పరిసర ప్రాంతాల్లోనే తమ యొక్క పరిశ్రమలని నెలకొల్పడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎప్పుడైతే మిగతా పరిశ్రమల వారు కూడా ఈ ప్రాంతాల్లోకి వస్తున్నారో పారిశ్రామీకరణ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఒక పరిశ్రమ నెలకొల్పినప్పుడే ఇంతమంది వచ్చారు ఒక పది పరిశ్రమలు నెలకొల్పినప్పుడు అది ఒక పెద్ద మహానగరం కింద మారిపోతుంది ఇలా పరిశ్రమలు రావటం పట్టణీకరణ జరగటం పారిశ్రామీకరణ జరగటం వీటన్నిటిని కలిపి ఒక మహత్తరమైనటువంటి పదం ఉంది అదే మనకి బృహత్ పారిశ్రామీకరణ వ్యవస్థలు అంటారు ఈ మొత్తం ప్రక్రియను మనం బృహత్ పారిశ్రామిక వ్యవస్థలు అంటాం అంటే ఏ ప్రాంతంలో అయితే మనకి ముడి సరుకు కూలీలు పెట్టుబడి విద్యుత్ మార్కెట్ తక్కువ ఖర్చుతో కానీ అందుబాటులో కానీ చేయగలిగినటువంటి ప్రాంతంలో పరిశ్రమలు కనుక మనం నెలకొల్పితే అది జీవనాధుర్యం జీవనం పెరుగుతుంది కాబట్టి ఆ పరిసర ప్రాంతాల్లో అక్కడ పట్టణం వచ్చేటువంటి పరిస్ పరిస్థితులు కనబడతాయి కాబట్టి పట్టణీకరణ జరగడానికి ఎక్కువ తోడ్పడుతుంది పట్టణీకరణ జరిగిన తర్వాత ఆ యొక్క ప్రాంతంలోనే తమ యొక్క పరిశ్రమలు నెలకొల్పి ఆ యొక్క పట్టణీకరణ ద్వారా కొంత లాభాన్ని ఆప తీసుకోవాలనేటువంటి ఆలోచనతో పరిశ్రమల వారు ఆ పరిసర ప్రాంతాల్లో తమ యొక్క పరిశ్రమలు నెలకొల్పుతారు ఈ విధంగా చేసుకోవడాన్ని లేదా పట్టణీకరణ నుంచి కొంత మేలుని కోరుకుంటున్నటువంటి ఈ యొక్క వెసులుబాటుని మనం బృహత్ పారిశ్రామికరణంగా పిలుస్తూ ఉంటాం ఇది మనకు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైనా ఒక పరిశ్రమని నెలకొల్పాలంటే దానికి కొన్ని మౌలిక వసతులు అదేవిధంగా కొన్ని అనువైనటువంటి ప్రదేశాలు కావలసినటువంటి పరిస్థితి ఉంటుంది మనం భారతదేశంలో పరిశ్రమలు అనే అధ్యయనంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల గురించి మనం తెలుసుకోబోతున్నాం అసలు పరిశ్రమలు అనేవి ఎలాంటి ప్రాంతంలో నెలకొల్పబడతాయి పరిశ్రమలు ఒక ప్రదేశంలో నెలకొల్పడటానికి అవ అవసరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మనం చూసాం మరి వస్త్ర పరిశ్రమ అంటే వస్త్రాలని మనకి ఇచ్చేటువంటి పరిశ్రమ ఏ వస్త్రం అనేది మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం చెట్ల నుంచి తీసుకుంటాం ఈ యొక్క చెట్లు అనేవి వ్యవసాయానికి సంబంధించినటువంటివి సో వ్యవసాయంపై ఆధారపడి ఉన్నటువంటి పరిశ్రమల్లో మొట్టమొదటిగా వచ్చేటువంటి పరిశ్రమ వస్త్ర పరిశ్రమ మన వస్త్ర పరిశ్రమ యొక్క గణాంకాలను కనుక మనం ఒకసారి గమనిస్తే మనకి వస్త్ర పరిశ్రమ ఎంత ముఖ్యమైనదో మనకు తెలుస్తుంది మరి అదేవిధంగా మనం ముందుగా కనుక చూసినప్పుడు వ్యవసాయం అనేది భారతదేశంలో చాలా ముఖ్యమైనటువంటి వనరు అనుకున్నాం లేదా ఎన్నో కోట్ల మంది దానిపై నేరుగా కానీ పరోక్షంగా కానీ ఆధారపడి ఉన్నటువంటి ఉపాధి అవకాశం అని తెలుసుకున్నాం మరి వ్యా వ్యవసాయం తర్వాత అంత ముఖ్యమైనటువంటి ఉపాధి అవకాశాన్ని కలిగిస్తున్నటువంటిది మనకి వస్త్ర పరిశ్రమ మాత్రమే దీని యొక్క ఉత్పత్తి సుమారు పద్నాలుగు శాతం ఉండగా ఇది మూడు పాయింట్ ఐదు కోట్ల మందికి ఉపాధిని కల్పిస్తుంది నేరుగా అదేవిధంగా దీని ద్వారా అంటే వస్త్ర పరిశ్రమ ద్వారా మనకి వస్తున్నటువంటి విదేశీ మారక ద్రవ్యం ఇరవై నాలుగు పాయింట్ ఆరు శాతం అదేవిధంగా మనకి వస్త్ర వ్యాపారం నుంచి వస్తున్నటువంటి విశే విదేశీ మారక ద్రవ్యం ఇరవై నాలుగు పాయింట్ ఆరు శాతం మన భారతదేశానికి వస్తుండగా అది మొత్తం మన భారతదేశంలో వస్తున్నటువంటి ఆదాయంలో అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లు అంటే జీడిపిలో సుమారు నాలుగు శాతం మనకి దాని యొక్క వంతు మనకు లభిస్తూ ఉంది అంటే దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఏంటంటే ఉత్పత్తి పరంగానైనా లేదా ఉపాధి కల్పించేటువంటి ప్రక్రియలోనైనా విదేశీ మారకాన్ని తీసుకొస్తున్నటువంటి లేదా ఆకర్షిస్తున్నటువంటి ఈ పరిశ్రమలో మన మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఆదాయంలో తను ముందుగా తాను ఇస్తున్నటువంటి కాంట్రిబ్యూషన్ కానీ లేదా ఇదే మొత్తాన్ని కనుక మనం చూసినప్పుడు మనం వ్యవసాయాన్ని ఒకసారి చూస్తే వ్యవసాయం పూర్తిగా కూడా వర్షంపై ఆధారపడి ఉంటుంది వర్షాలు సరిగ్గా సరైన సమయంలో కురిస్తేనే మనం వ్యవసాయం బాగా చేయగలుగుతాం మనకు గిట్టుబాటు అవుతుందని రైతులు చెప్తూ ఉంటారు వర్షాలు సరిగ్గా కొరనప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం కూడా మనం వినే ఉన్నాం కానీ వస్త్ర పరిశ్రమకి అలాంటి పరిస్థితి లేదు ఒకదానిపై ఆధారపడి లేదు ఇక్కడ స్వయం సమృద్ధంగా అంటే తనకు కావలసినటువంటివి తమ యొక్క పరిశ్రమకి కావాల్సినటువంటివి తానే సమకూర్చుకొని ఉన్నటువంటి ఏకైక పరిశ్రమ మన వస్త్ర పరిశ్రమ అందుకే వస్త్ర పరిశ్రమ మనకి భారతదేశం యొక్క ముఖ్యమైనటువంటి వ్యవసాయం తర్వాత రెండవ అతి ముఖ్యమైనటువంటి పరిశ్రమల జాబితాలోకి వస్తుంది దాంట్లోనూ స్వయం సమృద్ధిగా ఉన్నందువలన ఇది ఎటువంటి నష్టాలు చవి చూసినట్టుగా మనకి సందర్భాలు లేవు ఆదాయం కొంతమేర తగ్గి ఉండొచ్చేమో కానీ మరో సంవత్సరం అది పెరగటం తగ్గటం లాభ నష్టాలు వస్తూ ఉంటాయి కానీ పూర్తిగా నష్టపోయినట్టుగా మనకి ఎప్పుడు కూడా కనిపించదు మరి ఇందులో వస్త్ర పరిశ్రమలో ఒకటైనటువంటి నూలు పరిశ్రమ లేదా నూలు వస్త్రాల గురించి మనం తెలుసుకుంటే నూలు వస్త్రాలు మన భారతదేశంలో చాలా ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి వస్త్రాలు నూలు మనం తయారు చేస్తూ ఉన్నాం కానీ ఎప్పుడైతే మనం బ్రిటిష్ వాళ్ళ వలస పాలన చేతిలో బానిసలుగా మారిపోయామో మనం వలస పాలిత దేశం కింద మారామో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వాడుతున్నటువంటి ఈ యొక్క మిషన్స్ లేదా యంత్రాలకి వాళ్ళు వాడుతున్నటువంటి మగ్గాలు పోటీ పడలేకపోయినాయి దీనివలన మనం ఎంతో నష్టపోయాం ఆ ఉన్నటువంటి ఈ యొక్క కాంపిటీషన్ వలన మనం ఎంతో నష్టాలు చవి చూడాల్సి వచ్చింది దానివలన ఎంతోమంది దీన్ని వదిలేశారు ఇది ఏమైనప్పటికీ కూడా పదహారు సంవత్సరం నుంచి పద్దెనిమిదవ సంవత్సరానికి వచ్చేసరికి అంటే పద్దెనిమిదవ శతాబ్దం చూసేసరికి ఎన్నో మార్పులు చోటు చేసుకొని ఇప్పుడు మనకు ఉన్నటువంటి నూలు మిల్లులు సుమారు పదహారు వందల నూలు మిల్లులు మనకి ఉత్తర భారతదేశంలో కానీ దక్షిణ భారతదేశంలో కానీ మొత్తం సమగ్రంగా ఉన్నవి మొత్తం పదహారు వందల మిల్లులు ఇందులో ఎనభై శాతం వరకు కూడా ప్రైవేటు యాజమాన్యాల్లోనే నడుస్తున్నాయి ఇరవై మాత్రం ప్రభుత్వం చెప్పు చేతుల్లో నడుస్తున్నాయి ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమిటయ్యా అంటే గుజరాత్ రాష్ట్రం అలాగే మహారాష్ట్ర రాష్ట్రం ఈ ప్రాంతంలో మనకు నూలు వస్త్రాలకు సంబంధించినటువంటి పరిశ్రమలు ఎన్నో కూడా ఉన్నాయి మరి ఈ రెండు రాష్ట్రాల్లోనే ఈ యొక్క పరిశ్రమలు నెలకొల్పబడటానికి ముఖ్యమైన కారణాలు ఏమిటి ఏ పరిశ్రమ అయినా ఒక ప్రాంతంలో నెలకొల్పబడితే అక్కడ కనీస మౌలిక వసతులు అనేవి ఉండాలి లేదా అతి తక్కువ ఖర్చుతో అవి ఏర్పాటు చేసుకునేటువంటి ప్రక్రియ కనుక మనం చేయగలిగితే అప్పుడు మనకి ఆ ప్రాంతంలో ఎన్నో రకాలైనటువంటి పరిశ్రమల్ని మనం పెట్టుకోగలుగుతాం ఇక్కడ కూడా మనం ఒకసారి చూస్తే గుజరాత్ మహారాష్ట్రలో నూలుకు సంబంధించినటువంటి ముడు సరుకు దొరకడానికి చాలా వరకు తోడ్పడుతుంది అది మొట్టమొదటి ముడి మౌలిక వసతుల్లో మొదటిదైనటువంటిది ఇక్కడ మనకి సమకూరటం జరిగింది రెండవది రేవు సౌకర్యంతో సహా అంటే మన దేశం నుంచి పరాయ దేశాలకు పంపించడానికి అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రయాణమైనటువంటి ఓడ ప్రయాణాలు కూడా మనం రేవుల ద్వారా పంపించుకోవచ్చు కాబట్టి రవాణా సౌకర్యం ఎంతో మేలుగా ఉంది ఈ యొక్క గుజరాత్లోను మహారాష్ట్ర రాష్ట్రాల్లో అదేవిధంగా కార్మికులు అటు గుజరాత్ నుంచి ఇటు మహారాష్ట్ర నుంచి అటు పక్కన ఉన్నటువంటి మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆ పైనటువంటి రాజస్థాన్ నుంచి కింద ఉన్నటువంటి కర్ణాటక నుంచి కూడా ఎంతోమంది ఉపాధి నిమిత్తం ఈ యొక్క రాష్ట్రాలకి వలస వెళ్తూ ఉంటారు ఇలా వలస వెళ్తున్నారు కాబట్టి కార్మికుల కొరత అనేది లేకుండా ఉంది అది కూడా ఒక ముఖ్యమైనటువంటి మౌలిక వసతులు కాబట్టి అది కూడా ఇక్కడ సమకూరటం జరిగింది అదేవిధంగా వీటికి తోడుగా మార్కెట్ కూడా వీళ్ళకి అందుబాటులో ఉంది సూరత్ మార్కెట్ కానీ ముంబై మార్కెట్ కానీ గాంధీనగర్ మార్కెట్ కానీ ఇవన్నీ కూడా కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైన పట్టణాలు కాదు వీటికి దేశం మొదట కూడా ప్రచురించిన జనాలు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ ప్రాంతాలకి ఇక్కడి నుంచి వ్యాపారం చాలా లాభసాటిగా ఉంటూ వచ్చింది ఇవన్నీ మౌలిక వసతులు గుజరాత్ మహారాష్ట్రలో ఉన్నాయి కాబట్టి అక్కడ వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క నూలు వస్త్రాల యొక్క పరిశ్రమలు అనేవి ఈ యొక్క ప్రాంతంలో నెలకొల్పబడ్డాయి మరి ఈ ఇక్కడ నుంచి మనం మార్కెట్ చేస్తున్నాం కదండి వేరే దేశాలకి ఓడ మనకి పంపించుకోవచ్చు అని చెప్పుకున్నాము మరి రేవు కూడా ఉందని అన్నారు కదా మరి ఎక్కడ పంపిస్తున్నారని మీకు సందేహంగా కలిగితే భారతదేశం నుంచి నూలు వస్త్రాలని అమెరికా ఇంగ్లాండ్ రష్యా ఫ్రాన్స్ నేపాల్ సింగపూర్ శ్రీలంక మరియు ఆఫ్రికా దేశాలకు కూడా మనం ఎగుమతి చేస్తున్నామని చాలా గర్వంగా చెప్పుకోవచ్చు మనకి జనపార పరిశ్రమ నూలు వస్త్రాల తర్వాత అతి ముఖ్యమైనటువంటి పరిశ్రమ ఇందులో మనం చెప్పుకోవాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనపార పరిశ్రమ యొక్క ఉత్పత్తిలో కనుక మనం చూసుకుంటే భారతదేశం మొదటి స్థానంలో ఉంది సుమారు రెండు పాయింట్ అరవై ఒక్క లక్షల మందికి ఉపాధిని కలిగిస్తుంది మనం ఇందాక చూసినప్పుడు నూలు వస్త్ర పరిశ్రమపై ఆధారపడి మూడు పాయింట్ ఐదు కోట్ల మంది ఉన్నారు అందుకే తర్వాత స్థానంలో మనకి జనపనార పరిశ్రమ ఉంది దీనివలన రెండు పాయింట్ ఐదు లేదా రెండు పాయింట్ ఆరు ఒక్క లక్షల మంది ఉపాధి పొందుతున్నారంటే మనం చెప్పుకోవాలి కానీ మనం ఎగుమతి చేసేటప్పుడు మన అవసరాల కోసం భారతదేశం యొక్క అవసరాల కోసం వాడుకున్నది మిగిలిందే మనం ఎగుమతి చేస్తూ ఉంటాం కాబట్టి బంగ్లాదేశ్ మనకంటే చిన్న దేశం కాబట్టి బంగ్లాదేశ్ నుంచి చేసేటువంటి ఎగుమతులు భారతదేశం నుంచి చేసేటువంటి ఎగుమతులతో పోల్చుకుంటే బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్కువ ఎగుమతి చేస్తున్నారు భారతదేశం వాళ్ళు దాని తర్వాత స్థానంలో ఎగుమతి చేస్తున్నారు కాబట్టి ఎగుమతులు చేసేటువంటి విషయంలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది అంటే ఉత్పత్తి చేసేటువంటి విషయంలో మొదటి స్థానంలో ఉండగా ప్రపంచంలో ఎగుమతులు చేసేటువంటి స్థానంలో రెండవ స్థానంలో ఉంది ఉత్పత్తి చేసేటువంటి విషయంలో రెండవ స్థానంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఎగుమతి చేయడంలో మాత్రం మొదటి స్థానంలో ఉంది అంటే ఎక్కువ శాతాన్ని బంగ్లాదేశ్ పంట పండించిన దాన్ని ఎగుమతులకే వాడుతున్నారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అలాగే మనం మన యొక్క భారతదేశంలో సుమారు డెబ్బై మిల్లులు ఈ యొక్క జనపనార పరిశ్రమ యొక్క మిల్లులు ఉన్నవి ఇవి ఎక్కువ శాతం పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నాయి అది కూడా ఒకే ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయి ఎక్కడ ఒక సుమారు ఒక తొంభై ఎనిమిది కిలోమీటర్లు అంటే ఒక వంద కిలోమీటర్ల పరిధిలో మూడు కిలోమీటర్ల వెడల్పులో ఒక బిట్ ఆ బిట్టు మొత్తం కూడా పూర్తిగా మనకి ఈ యొక్క జనపనార పరిశ్రమలు మాత్రమే ఉన్నాయి అంటే ఆ ప్రాంతం మొత్తం కూడా ఆ పరిశ్రమలతోనే నిండి ఉంది అసలు ఒక ప్రదేశంలో ఒక ప్రాంతంలో ఆ పరిశ్రమ నెలకొల్పబడాలంటే కొన్ని మౌలిక వసతులు కావాలని మనం మొన్నటి నుంచి అనుకుంటూనే ఉన్నాం మరి ఆ మౌలిక వసతులు ఈ ప్రాంతంలో ఉన్నాయా ఉండే ఉంటాయి ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు డెబ్భై మిల్లులు ఉన్నాయన్నారు అది ఒకే ప్రాంతంలో ఉన్నాయని చెప్తున్నారు ఒకే చోట్లో కొన్ని కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయని మనం తెలుసుకున్నాం ఇప్పుడే మరి ఏమిటో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మౌలిక వసతులు అంటే మొదటిగా మనకు కావలసినటువంటి ముడి సరుకు చాలా తక్కువ అందుబాటులో ఉంటుంది అంటే చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలో అందుబాటులో ఉంటుంది రెండు రవాణా పశ్చిమ బెంగాల్ నుంచి ఏ రాష్ట్రానికైనా వెళ్ళడానికి రోడ్డు మార్గం ఉంది అదేవిధంగా పశ్చిమ బెంగాల్ నుంచి ఏ దేశానికైనా పంపించడానికి కోల్కత్తా మీదుగా రేవు నుంచి కూడా పంపించుకోవచ్చు రెండు మరి కార్మికులు ఇతర బీహారు మరి జార్ఖండ్ ఒరిస్సా ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి కార్మికులు చాలా తక్కువ కూలీలకు పనిచేస్తున్నారు కాబట్టి అందువలన కార్మికుల యొక్క కొరత అనేది లేదు మరి ముడి సరుకు ఉంది రవాణా ఏర్పాట్లు ఉన్నాయి కార్మికులు ఉన్నారు మరి మార్కెట్ అంటే కోల్కత్తా అనేది చాలా పెద్ద మహానగరం కాబట్టి కోల్కత్తా నగరంలో మార్కెటింగ్కి కొరతే లేదు కాబట్టి మార్కెట్ చేసుకోవడానికి కూడా ప్రాంతం ఉంది మరి డబ్బులు ఎవరిస్తారండి డబ్బులు చాలా ముఖ్యంగా అంటే బ్యాంకుల రూపైన రుణాలు పొందుతున్నారు వీళ్ళు బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు వస్తున్నాయి దాంతోపాటుగా బీమాలు కూడా తీసుకుంటున్నారు పంటకి అందువలన వీళ్ళకి కావాల్సినవన్నీ రవాణా కావచ్చు కార్మికులు కావచ్చు ముడి సరుకు కావచ్చు కో మార్కెట్ ప్రదేశాలు కావచ్చు అన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టే ఇన్ని మిల్లులు ఒకే ప్రాంతంలో ఒకే తీరంగా ఉన్నాయి ఆ యొక్క తొంభై ఎనిమిది కిలోమీటర్ల పరిధిలోనే అన్ని డెబ్బై మిల్లులు కూడా ఉన్నాయి అంటే సుమారు ఒక కిలోమీటర్కి ఒక మిల్లు వేసుకున్నా కూడా ప్రతి కిలోమీటర్ రెండు కిలోమీటర్లకి ఒక మిల్లు అనేది మనకు కనబడుతుంది అది ఒక మూడు కిలోమీటర్ల పరిధిలోనే అంటే ఒకే ప్రాంతంలో మనకి అన్నీ కనబడతాయి అంటే అక్కడ ముడి సరుకు ఎంత తేలిగ్గా అందుబాటులో ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు ఇన్ని మిల్లులు ఆ ప్రాంతంలో ఉన్నా ఇప్పటికీ నడుస్తున్నాయి అంటే ఎంతో జనపనార కావాల్సినంత మనకు దొరుకుతుంది అక్కడ అనేది మనకు ముందు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం మరి అదేవిధంగా మనకి ఇన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ నేరుగా సుమారు ఒక నలభై లక్షల మందికి ప్ర పరోక్షంగా మనకి మేలు చేస్తుంది చిన్న రైతులు కావచ్చు సన్నకారు రైతులు కావచ్చు ఎవరు ఏమైనటువంటి సరే సుమారు ఒక నలభై లక్షల మంది అంటే సుమారు రెండు పాయింట్ ఆరు నలభై నలభై రెండు నలభై మూడు లక్షల మంది ఈ యొక్క జనపనార పరిశ్రమపై ఆధారపడి ఉన్నారంటే మనం ఎంత మేలు చేస్తుందో మన సమాజానికి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ఉపాధిని కల్పిస్తుందో మనం దీన్ని గుర్తుంచుకోవచ్చు మరి దీనికి వ్యతిరేకంగా మన ప్రపంచ దేశాల్లో తయారవుతున్నటువంటి రసాయనకాల ద్వారా తయారు చేసినటువంటి సింథటిక్ ఫైబర్ అనే దాని పోటీ వలన జనపనారకు ఉన్నటువంటి ప్రాముఖ్యత తగ్గుతూ వచ్చింది కొన్ని సంవత్సరాలుగా కానీ మనకి దానికి తోడుగా ఉత్పత్తుల్లో వస్తున్నటువంటి పోటీ అంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో మనం రెండో స్థానంలో పడిపోయాం అదేవిధంగా బ్రెజిల్ ఫిలిప్పీన్సు ఈజిప్ట్ దేశాల వలన థాయిలాండ్ దేశాల వలన కూడా మనకు ఎంతో తీవ్రమైనటువంటి పోటీ అనేది మనకు ఉంటూ వచ్చింది కానీ జనపనారతోనే మనం ప్యాకింగ్ చేయాలి అనే కొన్ని కొత్త చట్టం ఎప్పుడైతే మన భారతదేశం రెండు వేల ఐదులో తెచ్చిందో ఈ యొక్క పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని పర్యావరణ సమతుల్యం తీసుకురావడానికి అలాగే పర్యావరణానికి నష్టం కలిగించేటువంటి ఈ యొక్క రసాయనిక ప్లాస్టిక్ బ్యాగులు కావచ్చు లేదా సింథటిక్ బ్యాగులని నిషేధం విధించడం జరిగిందో అప్పుడు మన జనపనారకు మళ్ళీ గిరాకీ పెరగదాగింది ఇది రెండు వేల ఐదు నుంచి మళ్ళీ తిరుగుముఖం పట్టింది మనకు మంచి ధర మన రైతులకు మంచి ధరలు రావటం అలాగే ఇలా వచ్చినటువంటి జనపనారని మనం విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాం ఏ ఏ దేశాలకు ఎగుమతి చేస్తున్నాం అండి అంటే అమెరికా కెనడా రష్యా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అలాగే ఇంగ్లాండ్ దేశాలకు కూడా మనం ఎగుమతి చేస్తున్నామని చాలా గర్వంగా చెప్పుకోవచ్చు పంచదార పరిశ్రమ మనందరికీ చాలా ఇష్టమైనటువంటి పంచదార పరిశ్రమ అనేది భారతదేశంలో పంచదారని మనం ఉత్పత్తి చేసే స్థాయిలో కనుక మనం ఒకసారి చూసుకుంటే భారతదేశం రెండవ స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు కానీ మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏదని మీ అందరి సందేహం రావచ్చు చాలా పెద్ద దేశం అని మీరు అందరూ అనుకోవచ్చు కానీ కాదు భారతదేశం కంటే ఎన్నో రెట్లు చిన్న దేశమైన క్యూబా దేశం ప్రపంచంలో పంచదారను ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశాల్లో మొదటి స్థానంలో ఉంది అది ఎందువలన అంటే అక్కడ అచ్చంగా పంచదార పండుతుంది కాబట్టి అందుకే దాన్ని షుగర్ బౌల్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా పిలుస్తారు దేన్ని క్యూబా దేశాన్ని సరే మన మన పాఠానికి వస్తే మనం బెల్లాన్ని ఉత్పత్తి చేయటంలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది అది గట్టి దళసరి బెల్లాన్ని చేయటంలో చెరుకు గడ్డలు మీ అందరూ తెలుసు కదా చెరుకు గడ్లు చెరుకు గడలు చూస్తే చాలా మందంగా ఉంటాయి వాటిల్లో ఉన్నటువంటి తీపి శాతం ఏదైతే ఉందో దాన్ని శుక్రోజ్ శాతం అంటాం చెరుకు గడని ఎక్కువ దూరం కనుక మనం ప్రయాణాన్ని తీసుకెళ్తే ఈ యొక్క శుక్రోజ్ శాతం అనేది తగ్గిపోతుంది కాబట్టి అటు పంచదార తీయాలన్నా పంచదారలో ఉన్నటువంటి తీపి శాతం తగ్గిపోతుంది అదేవిధంగా బెల్లం తయారు చేయాలంటే సరే బెన్ బెల్లంలో ఉన్నటువంటి తీపి శాతం తక్కువ కనబడుతుంది అందువలన చెరుకు గడల్ని చాలా తక్కువ దూరం విస్తీర్ణంలో ఉన్నటువంటి ప్రాంతంలో కర్మాగారాలు ఉండి తీరాలి ఇది ఈ యొక్క చక్కెర కర్మాగారాలకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్య అందుకే నాలుగు వందల అరవై చక్కెర కర్మాగారాలు ఉన్నప్పటికీ కూడా మనకి అందులో ఎక్కువ శాతం ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాల్లోనే ఉన్నాయి మరి ఇప్పుడు మారుతున్నటువంటి తరుణంలో వాతావరణాలు కనుక మనం ఒకసారి గమనిస్తే ఉత్తరప్రదేశ్లో కానీ బీహార్లో కానీ వాతావరణం చాలా పొడిగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు చాలా వేడిగా ఉంటూ ఉంటాయి మరి చక్కెర వేడిని తట్టుకోలేదు వాతావరణం చల్లగా ఉంటే కొంతకాలం చక్కెర యొక్క పంటని పొడిగించవచ్చు కానీ ఇక్కడ వాతావరణాలు వేడిగా ఉంటున్నాయి కాబట్టి వీళ్ళు తొందరగా పంట నరికేసి దాన్ని అతి దగ్గరగా ఉన్నటువంటి చెరుకు పరిశ్రమకు తీసుకెళ్తే కానీ వాళ్ళకి లాభం కాదు అందువలన ఈ మధ్య కాలంలో అంటే ఒక దశాబ్ద కాలం నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి బీహార్ నుంచి ఉన్నటువంటి ఈ యొక్క పంచదార పరిశ్రమ లేదా చెరుకు పరిశ్రమ అక్కడే కేంద్రీకృతమై ఉండగా రాను రాను కూడా కాలానికి అనుగుణంగా వాతావరణానికి దగ్గరగా ఉంటుందని చెప్పి కొంచెం ఉష్ణోగ్రతలు తక్కువ ఉన్నటువంటి రాష్ట్రం అయినటువంటి మహారాష్ట్ర వైపుకి మక్కువ చూపుతున్నారని మనం తెలుసుకోవచ్చు కానీ పంచదార పరిశ్రమకి లేదా చక్కెర పరిశ్రమకి ఉన్నటువంటి ముఖ్యమైన సమస్యలు ఏమిటంటే మనం సుక్రోజు తగ్గకుండా చెరుకు గడని వెంటనే దగ్గర ఉన్నటువంటి పరిశ్రమ తీసుకెళ్ళాలి అది చాలా ముఖ్యమైన సమస్య రెండవది ఈ యొక్క పంటను కనుక మనం పండించాలి అంటే మనకి మనం విత్తులు నాటిన కాడి నుంచి కూడా కోతలు కోసే వరకు ఎంతోమంది పనివాళ్ళు కావాల్సి ఉంటుంది పనివాళ్ళు ఎక్కువగా కావాల్సినటువంటి పంట కూడా చక్కెర పంట ఇవన్నీ కూడా వీటికి చాలా ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి దానికి తోడు చక్కెర ఒక ఒక కాలంలోనే పండుతుంది ఇటు వర్షాకాలం నుంచి ఇటు వచ్చేటువంటి శీతాకాలం అయిపోయే కాలంలోపే పండుతుంది మనం సంక్రాంతి పండుగ మనం కోసేసుకోవాలి మరి ఆ తర్వాత ఉన్నటువంటి కాల వ్యవధి మూడు నెలలు నాలుగు నెలలు ఉన్నటువంటి కాల వ్యవధి మరి పని లేని విధంగా ఉంటున్నటువంటి రైతులు ఎంతోమంది ఉన్నారు ఇది కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇది మనకి సహకార ఉత్పత్తుల కిందకే వస్తుంది ఎందుకంటే సంవత్సరం పొడుగున ఆదాయాన్ని మనకి చూపించలేదు కాబట్టి ఇవన్నీ ఈ యొక్క పంచదార పరిశ్రమకి లేదా చక్కెర పరిశ్రమకు ఉన్నటువంటి ముఖ్యమైన సవాళ్ళుగా మనం చెప్పుకో ఇప్పుడు మనం ఖనిజ ఆధారిత పరిశ్రమల గురించి తెలుసుకుందాం ఏ పరిశ్రమలు అయితే ఖనిజాలు లోహాలుపై ఆధారపడి లేదా వీటిని ముడి సరుకుగా వాడుకొని మనం పరిశ్రమలు నెలకొల్పుతాము అటువంటి పరిశ్రమలు మనం ఖనిజ ఆధారిత పరిశ్రమలుగా పిలుస్తూ ఉంటాం ఇందులో ముఖ్యమైనటువంటివి ఇనుము ఉక్కు పరిశ్రమలుగా మనం చెప్పుకోవచ్చు ఇటువంటి ఇనుము ఉక్కు పరిశ్రమలతో పాటుగా ఇవి భారతదేశంలో నెలకొల్పబడటానికి ముఖ్యమైనటువంటి మరొక కారణం ఏమిటంటే మన భారతదేశంలో అందుబాటులో ఉండేటువంటి సహజ వాయువు బొగ్గు పెట్రోలియం ఇవి మూడు భారతదేశంలో అందుబాటులో ఉంటాయి కాబట్టి వీటికి తోడుగా మనకి కావలసినటువంటి ముడి సరుకు అయినటువంటి ఇనుము ఉక్కు కూడా ఇందు అందుబాటులో ఉంటుంది కాబట్టి మన భారతదేశంలో ఇనుము ఉక్కు కర్మాగారాన్ని మనం నెలకొల్పుతున్నాం అనేది మనం తెలుసుకున్నటువంటి మొట్టమొదటి విషయం రెండో విషయం ఏంటంటే మనకు కావాల్సినటువంటి ఇనుపు ఖనిజం మనం తయారు చేయాలనుకుంటే ఇనుముని మనం చూస్తున్నటువంటి బిల్డింగులకు కావచ్చు ఇనుము అనేది కేవలం ఒక రంగానికి సంబంధించింది కాదు ఏమైనా మనం భారీ మెషిన్లు ఏమైనా తయారు చేయాలనుకున్నా కానీ లేదా ఏదైనా ఒక నిర్మాణం చేపట్టాలనుకున్నా కానీ ఏదైనా ఒక చిన్నపాటి ఇల్లు నిర్మించాలనుకున్నా సరే ఏ రంగంలో అయినా సరే ఇనుము అనేది చాలా ముఖ్యమైనటువంటి వస్తువు మనకి అలాంటి ఇనుముని లేదా ఉక్కుని తయారు చేయడానికి ముఖ్యంగా వాడేటువంటి ప్రక్రియ ఏంటంటే ఇనుప ఖనిజం నాలుగు శాతం కోక్ బొగ్గు రెండు శాతం సున్నం రాయి ఒక శాతం అంటే ఇనుప ఖనిజం బొగ్గు అదేవిధంగా సున్నం రాయి ఇవి కూడా నాలుగు రెండు ఒకటి నిష్పత్తిలో కలిసినప్పుడు మాత్రమే మనకి ఇనుము అనేది ఆధారపడుతుంది అలా వచ్చినటువంటి ఇనుము దృఢం తక్కువగా ఉంటుంది అలా ఏర్పడినటువంటి ఇనుము దృఢంగా ఉండటానికి తోడ్పడేటువంటి మరొకమైనటువంటి ఖనిజం మ్యాంగనీస్ ఈ యొక్క మ్యాంగనీస్ ఎప్పుడైతే ఇలా ఏర్పడినటువంటి ఇనుప ఖనిజం బొగ్గు లేదా సున్నం రాయి వల్ల వీటిని ఒక నిష్పత్తిలో కలపడం వలన వచ్చినటువంటి ఇనుము మ్యాంగనీస్తో చేరినప్పుడు అది ఎంతో దృఢంగా తయారవుతుంది అందుకే మనం కట్టే కట్టడాలు గట్టిగా ఉండాలంటే ఇనుము శాతం గట్టిగా ఉండాలని చెప్తూ ఉంటాం ఇనుము మంచి క్వాలిటీ ఇనుమై ఉండాలని చెప్తూ ఉంటాం ఎందువలన ఇక్కడ వాడే దానికి ఖనిజంలో మనకి మ్యాంగనీస్ అనేటువంటి ఖనిజం కూడా దానికి తోడవుతుంది కాబట్టి అది చాలా దృఢంగా ఉండటానికి తోడ్పడుతుంది అదేవిధంగా మరి మన భారతదేశంలో ఎంత ఉత్పత్తి చేస్తున్నామండి అంటే ముప్పై రెండు పాయింట్ ఎనిమిది మిలియన్ టన్నులు అంటే ముప్పై రెండు లక్షల ఎనభై వేల మిలియన్ టన్నులటువంటి ఇనుముని మనం ఉత్పత్తి చేస్తున్నాం మన భారతదేశంలో ఇంతకంటే ఎక్కువ పొంది ఉత్పత్తి చేసినటువంటి దేశాలు ఎన్నో ఉన్నాయి మన భారతదేశం ఇందులో తొమ్మిదవ స్థానంలో ఉందని మనం చెప్పుకోవాలి కానీ ఇన్న ముప్పై రెండు లక్షల ఎనభై వేల మిలియన్ టన్నుల లేదా ముప్పై రెండు పాయింట్ ఎనిమిది మిలియన్ టన్నుల ఇనుమును మనం ఉత్పత్తి చేస్తున్నప్పటికీ వాస్తవానికి ఒక మనిషికి తలసరిగా వాడుకోవడానికి వస్తే కేవలం ముప్పై రెండు కిలోలు మాత్రమే ఇనుము అందుబాటులో ఉంది ఒకవేళ తలసరిగా లెక్క గనక చూసినప్పుడు అని అంటే ఇది కొంచెం తక్కువ సంఖ్యగా మనం చెప్పుకోవాలి ఎందుకంటే మన భారతదేశం జనాభా కొంచెం ఎక్కువ కాబట్టి తలసరిలో చూసినప్పుడు మనకిది తక్కువగా కనబడుతుంది కానీ భారతదేశం ప్రపంచ స్థాయిలో కనుక మనం చూస్తే మనం ఉత్పత్తి చేస్తున్నటువంటి ఇనుము ముప్పై రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిదవ స్థానంలో భారతదేశాన్ని నిలబెట్టింది అనేది చాలా గర్వంగా చెప్పుకోవచ్చు మరి అదేవిధంగా అల్యూమినియం శుద్ధి ఇనుము తయారు చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ లేదా ముఖ్యమైనటువంటి ఖనిజాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన పరిశ్రమని మనం చెప్పుకున్నాం అదేవిధంగా ఆ తరువాతి స్థానంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి పరిశ్రమ మనం చెప్పుకోవాలి అంటే అది అల్యూమినియం శుద్ధి అల్యూమినియం మనకి నేరుగా దొరకదు దాన్ని మనం శుద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి అది శుద్ధి చేసుకుంటే అది ఎన్నో రకాలుగా మనకు ఉపయోగపడుతుంది అసలు అల్యూమినియానికి ఇంత గిరాకీ పెరగడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే తేలికగా ఉంటుంది మొట్టమొదటిగా అది చాలా తేలికగా ఉంటుంది ఎంత తేలికగా ఉంటుందంటే ఒక పొరవలే ఉంటుంది రెండవది తుప్పు అనేది పట్టదు ఇనుముకైనా తుప్పు పడుతుంది కానీ అల్యూమినియానికి తుప్పు పట్టడానికి అవకాశం లేదు కాబట్టి తేలికగా ఉంటుంది తుప్పు పట్టదు మరి మలుచుకోవచ్చు మీరు ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు ఉదాహరణకి మీరు ఇనుముని తీసుకొని వంచాలనుకోండి ఇనుముని బాగా వేడి చేయాలి మీకు కావాల్సినంత వేడిది అయినప్పుడే వంచాలి ఇది చాలా పెద్ద ప్రక్రియ కానీ అల్యూమినియానికి అలా కాదు మీరు చేతి తీసుకుని ఇలా అది వంగిపోద్ది చాలా తేలిగ్గా ఉంటుంది ఎటువంటి ఖనిజంతోనైనా చాలా తేలిగ్గా కలిసిపోతుంది ఇవన్నీ లక్షణాలు ఉన్నాయి కాబట్టే అల్యూమినియానికి అంత గిరాకీ ఉంది ఈ రోజుల్లో సుమారు ఎనిమిది కర్మాగారాలు ఉన్నాయి మన భారతదేశంలో ఇవి ఛత్తీస్గఢ్ బీహార్ కేరళ తమిళనాడు అని రకరకాల రాష్ట్రాల్లో నెలకొల్పబడి ఉన్నాయి ఇవి మనం ముఖ్యంగా వాడేటువంటి మనం విమానాల్లో ఎక్కువగా అల్యూమినియాన్ని వాడుతూ ఉంటాం మన విమానాలు మనందరూ తెలుసు కదా మనం దూర ప్రయాణాలు చేయాలంటే విమానయానం తప్పనిసరి విమానాల్లో మనమే చాలా బరువు మన బరువుతో పాటు ఇనుములతో కనుక విమానం చేసామనుకోండి అవి ఎగరటం సంగతి దేవుడు ఎరు కానీ ఎక్కితే కింద పడిపోతుంటారు అందరూ అందువలన అది గాల్లో తేలుకుంటూ ఎగరాలి కాబట్టి ఇలాంటి తేలికపాటి బలమైనటువంటి ఖనిజాన్ని వాడుతూ ఉంటాం అదే అల్యూమినియం ఇది రెండు వేల నాలుగులో భారతదేశం ఆరు వందల మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయగా దీనికి కావలసినటువంటి ముడి సరుకు అల్యూమినియాన్ని లేదా అల్యూమినియం శుద్ధి పరిశ్రమని ఎక్కడ పెడతామండి మనం అంటే బాక్సైట్ ఎక్కడైతే అందుబాటులో ఉంటుందో ఆ యొక్క ప్రాంతంలో పెడతాం విద్యుత్ శక్తి విరివిగా ఎక్కడ అందుబాటులో ఉంటుందో ఇవి రెండు ముఖ్యమైనటువంటి అంశాలు అల్యూమినియం శుద్ధి పరిశ్రమను కనుక మనం నెలకొల్పాలనుకుంటే ఇవి రెండు మనకు దొరకాలి ఎందువలన మన యొక్క అల్యూమినియంని శుద్ధి చేయడానికి బాక్సైట్ అది ముదురు ఎరుపు రంగులో ఉన్నటువంటి బాక్సైట్ మనకు కావాలి ఆ దానికి తోడు విద్యుత్ శక్తి ద్వారా ఈ రెండింటిని కలిపితేనే మనకు అల్యూమినియం శుద్ధి అయ్యి ఖచ్చితమైనటువంటి శుద్ధమైనటువంటి అల్యూమినియం మనకి దక్కుతుంది కాబట్టి దీనికి తోడు పనివాళ్ళు మనకి ఎలాగో పనిచేయడానికి కావాలి ఇవి ముఖ్యమైనటువంటి వనరులు మౌలిక వసతులు కావాలి మనకి ఎక్కడైతే మనం అల్యూమినియం శుద్ధి పరిశ్రమని ఏర్పాటు చేయాలనుకున్నాము ఈ విధంగా ఖనిజాల్లోకి వస్తే మనకి మొదటి ముఖ్యమైనటువంటిది ఇనుము ఉక్కు పరిశ్రమ రెండవది అల్యూమినియం శుద్ధి పరిశ్రమ మనం రసాయనిక ఎరువుల గురించి మనం తెలుసుకుంటున్నాం అంటే ఇంతకుముందు మనం చూసినటువంటి ఖనిజ ఆధారిత పరిశ్రమలు చూసాం రసాయనాలు తయారు చేసినటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవి ఈ కోవలకు చెందుతూ ఉంటాయి అవి ఏ రసాయనాలైనా సరే రసాయనిక ఎరువులు కావచ్చు లేదా రసాయనాలు మనం వాడేటువంటి ఉత్పత్తులైనా కావచ్చు మనకి మన భారతదేశంలో ఉన్నటువంటి జీడిపికి వీటి నుంచి వస్తున్నటువంటి ఆదాయం మూడు శాతం కాగా ఆసియా మొత్తంలో కూడా ఇది భారతదేశం మూడవ స్థానంలో ఉంది దీని యొక్క ఉత్పత్తుల్లో ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి స్థానాన్ని మనం చూస్తే ప్రపంచం మొత్తంలో పన్నెండవ స్థానంలో భారతదేశం ఉంది మరి ఇందులో కేవలం భారీ పరిశ్రమలే ఉంటాయంటే భారీ చిన్న తరహా పరిశ్రమలు కూడా రసాయనిక పరిశ్రమల్లోనే భాగస్తులుగా ఉంటాయి వీటిలో ముఖ్యమైనటువంటివి కార్బను రసాయనిక అక్బర్ అంటే కార్బన్ అంటే మనం ఇది మనం ఏమంటామంటే ఆర్గానిక్ అని కూడా పిలుస్తాం ఇది అక్బరాకి ఇన్ఆర్గానిక్ అని పిలుస్తాం ఇవి వేగంగా అభివృద్ధి చెందినటువంటి రసాయనిక పరిశ్రమలు మరి ఇవి కాకుండా మనకు ఉన్నటువంటి వేరే రసాయనిక పరిశ్రమలు ఏమైనా ఉన్నాయంటే అవి గంధిక క్లాము అంటే మందులో సింథటిక్ ప్లాస్టిక్ ఇవన్నీ కూడా వస్తుంటాయి మరి ఈ యొక్క గంధిక క్లాము అనేటువంటి యొక్క ఎరువుల్ని లేదా రసాయన పరిశ్రమను మనం చూస్తే వీటికి ముఖ్యమైనటువంటివన్నీ కూడా చమురు శుద్ధి కర్మాగారాల దగ్గర దొరుకుతూ ఉంటాయి కాబట్టి వీటికి తోడుగా లేదా చమురు శుద్ధి కర్మాగారాలు ఉన్న ప్రాంతంలోనే సింథెటిక్కు ప్లాస్టిక్కు కర్మాగారాలు కూడా నెలకొల్పబడి ఉంటూ ఉంటాయి అదేవిధంగా క్లామం క్ల క్షౌర పదార్థాలు ఈ క్షార పదార్థాలు సో యాష్ కాస్టిక్ సోడా ఇవన్నీ కూడా మనకి రసాయనిక పరిశ్రమల కిందే వస్తూ ఉంటాయి ఈ యొక్క క్షార పదార్థాలు కానీ నత్ర క్లామం కానీ ఇవన్నీ మనం ఎక్కడ వాడతామండి అంటే రసాయనిక ఎరువుల్లో మనం వాడుతూ ఉంటాం మరి ముఖ్యమైనటువంటి రసాయన ఎరువులు అందరికీ తెలిసినవి ఏమిటంటే బాస్వరం అమోనియం నత్రజని పొటాష్ మనకి పొటాష్ అనేది భారతదేశంలో అంతగా మనకి అందుబాటులో లేదు కారణం మన భారతదేశంలో ఈ యొక్క రసాయనం మనకి దొరకదు కాబట్టి ఇది దొరకదు కాబట్టి మనకి మన భారతదేశంలో పంట పొలాలు చాలా ఎక్కువగా విస్తారణంగా ఉన్నాయి కాబట్టి మనం విదేశాల నుంచి దీన్ని దిగుమతి చేసుకుంటూ ఉంటాం ఇలా దిగుమతి చేసుకున్నటువంటి దాన్ని మనం ఈ యొక్క రసాయనిక ఎరువుల్లో వాడుతూ ఉంటాం సుమారుగా మనకి యాభై ఏడు రసాయనిక ఎరువు కర్మగారాలు ఉన్నాయి మనకి నత్రజని చాలా విస్తారంగా దొరుకుతుంది కాబట్టి భారతదేశం ఇందుని మూడో స్థానంలో నిలబడి ఉంది మరి ఇవన్నిటిని చూడటానికి మనకి ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది గుజరాత్లో తన యొక్క ముఖ్యమైన కార్యకా కార్యాలయాన్ని కలిగి ఉంది కానీ మనం ఎప్పుడైతే ఈ యొక్క హరిత విప్లవం అని పంతొమ్మిది వందల అరవై దశకం నుంచి మొదలెట్టామో అప్పటి నుంచి ఈ యొక్క రసాయనాలు అన్ని రాష్ట్రాల్లో కూడా ఆవశ్యకత పెరుగుతూ వచ్చింది అందువలన ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తన యొక్క కార్యాలయాల్ని వేరొక రాష్ట్రాల్లో కూడా ఏర్పాటు చేసుకుంటూ వచ్చింది అందులో ముఖ్యమైనటువంటివి గుజరాత్ కాకుండా కేరళ పంజాబ్ తమిళనాడు మహారాష్ట్ర ఇలా అన్ని రాష్ట్రాలకు కూడా తన యొక్క శాఖల్ని విస్తరిస్తూ వచ్చింది దీనివలన మనం చేసుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి పంట పొలాలకు కావాల్సినటువంటి రసాయన ఎరువులన్నీ కూడా చాలా వరకు మన దేశంలోనే మనం ఉత్పత్తి చేసుకోగలుగుతున్నాం అని చాలా గర్వంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం సిమెంట్ పరిశ్రమ గురించి తెలుసుకుందాం మనకి ఇల్లు కానీ కర్మాగారం కానీ వంతెనలు కానీ విమానాశ్రయాలు కానీ ఏ కట్టడం నిర్మించాలన్నా ఇనుము ఎంత మనకు ఆవశ్యకతో అదేవిధంగా సిమెంట్ కూడా మనకి చాలా ఆవశ్యకత ఖచ్చితంగా కావాలి మనకి అందులో మనం ఎట్ తగ్గిస్తే నాణ్యత లోపం వస్తుంది మనం ఏదైతే కట్టడాన్ని నిర్మిస్తున్నామో అది తొందరగా కూలిపోవడానికి ఆస్కారం ఉంటుంది మరి ఇటువంటి పరిశ్రమని నెలకొల్పడానికి మనకి కావాల్సినటువంటి ముడి సరుకు అనేది ఏమిటి అంటే దీనికి కావలసినటువంటి ముడి సరుకు వచ్చి సున్నపు రాయి సిలికా అల్యూమినియం జిప్సం రైలు రవాణా మార్గం ఖచ్చితంగా కావాలి అదేంటండి రవాణా మార్గం ఉంటే సరిపోతుంది కదా రైలు ఎందుకు దూర ప్రాంతాలకి పంపించాలి కాబట్టి రైలు మార్గం కంపల్సరీ కావాలి వాళ్ళకి తప్పనిసరిగా రైలు మార్గం ఉండి తీరాలి బొగ్గు అదేవిధంగా విద్యుత్తు అంటే సిమెంటు కర్మాగారం నెలకొల్పడానికి కావలసినటువంటి మౌలిక వసతులు సున్నప్రాయి సిలికా అల్యూమినియం జిప్సం రైలు మార్గం ఖచ్చితంగా చెప్తున్నారు అక్కడ ఏటువంటి ఎటువంటి రవాణా మార్గం కావాలి అని అదేవిధంగా బొగ్గు ఇక విద్యుత్ ఇవి ఖచ్చితంగా ఉంటేనే ఆ ప్రాంతంలో మనం సిమెంటు పరిశ్రమను నెలకొల్పగలం సున్నప్రాయి దొరుకుతుంది కొన్ని ప్రాంతాల్లో దొరుకుతుంది కాబట్టి దొరకచ్చు సిలికా అల్యూమినియం ఇవన్నీ ఖనిజాలు కాబట్టి ఇవన్నీ సహజంగా దొరుకుతాయి మనకి అల్యూమినియం జిప్సం ఇవి ముఖ్యంగా వాతావరణ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో దొరుకుతూ ఉంటాయి మరి బొగ్గు విద్యుత్తు ఒకేసారి మనకి దొరుకుతాయా బొగ్గు ఉన్న చోట అక్కడ గనుక థర్మల్ విద్యుత్ కేంద్రం కనుక ఉంటే విద్యుత్ ఉత్పత్తి అనేది మనకి చాలా సునాయాసంగా దొరుకుతూ ఉంటుంది ఇవన్నీ దొరికే ప్రాంతాల్లోనే మనకి ఒక సిమెంట్ పరిశ్రమ పెట్టగలం అందువలన మొట్టమొదటి సిమెంట్ పరిశ్రమ పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరంలో చెన్నై మహానగరంలో ఏర్పాటు చేయడం జరిగింది అదే మన భారతదేశానికి తొలి సిమెంటు పరిశ్రమ పంతొమ్మిది వందల నాలుగు చెన్నై మరి పంతొమ్మిది వందల నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు కూడా సిమెంట్ పరిశ్రమలు ఎక్కువగా విస్తరణ చెందలేదు భారతదేశంలో ఎందుకని అంటే మనం ముందుగా చెప్పుకున్నట్టు మౌలిక వసతులు ఏవైతే మనం చెప్తున్నామో ఇవన్నీ సమకూరడం అంత తేలికైనటువంటి పని కాదు దానికి తోడు వీటన్నిటిని మనం ఏర్పాటు చేయాలి అని అనుకుంటే అయ్యేటువంటి ఖర్చు కూడా చాలా ఎక్కువ ఎప్పుడైతే ఖర్చు చాలా ఎక్కువ అవుతుందో మనకు కావాల్సినటువంటి వనరుల్ని మనం సమకూర్చుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది దానికి బ్యాంకుల ద్వారా లోన్లు తీసుకోవడం కానీ లేదా విదేశీ కంపెనీలు మన దేశంలో తమ యొక్క నిధుల్ని కనుక వెచ్చిస్తే అప్పుడు మనకి వస్తుంది ఇటువంటివి నియంత్రించబడి ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరం వరకు అందువల్లే పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ధర పంపిణీ నియంత్రణ అనేది సరళీకృతం చేయటం జరిగింది అలా సరళీకృతం చేసిన పిమ్మట మన యొక్క సామర్థ్యంలో కానీ ప్రక్రియలో కానీ లేదా సాంకేతిక విజ్ఞానంలో కానీ మనం ఎంతో ముందుకు సాగటానికి ఈ యొక్క ధర పంపిణీ నియంత్రణ అనేది సరళీకరణ చేయటం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చేయటం వలన మనం ఈరోజు చూస్తున్నటువంటి అభివృద్ధి చెందిన దేశాన్ని మనం చూడగలుగుతున్నాం దీనికి దోహదపడినటువంటి ముఖ్యమైనటువంటి చట్టం ఏదైతే ఉందో అది పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో రావటం జరిగింది అది వచ్చిన పెమ్మట మనకి సిమెంటు కర్మాగారాలు ఎన్నో పెరుగుతూ వచ్చాయి ఈ రోజున సుమారుగా నూట ఇరవై ఎనిమిది పెద్ద సి సిమెంట్ కర్మాగారాలు అలాగే చిన్నవి మూడు వందల ముప్పై రెండు సిమెంట్ కర్మాగారాలు ఉన్నాయి మీకు సందేహం రావచ్చు ఏమండి మరి మీరు సిమెంట్ కర్మాగారాన్ని పెట్టాలంటే అక్కడ రైలు రవాణా మార్గం ఉండాలి కదా అని మీకు సందేహం రావచ్చు నిజమే ఏ సిమెంటు కర్మాగారాన్ని నిర్మించినప్పటికీ ఆ సిమెంట్ కర్మాగారం నుంచి ఆ దగ్గరగా ఉన్నటువంటి స్టేషన్ వరకు కూడా రైల్వే పట్టాలు వేయటం అనేది ఒక ఆనవాయితీ అది ఖచ్చితంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ అందుకే ఇన్ని కర్మాగారాలు వాళ్ళు పెట్టగలుగుతున్నారనేది మనం అర్థం చేసుకోవచ్చు మీరు వాస్తవానికి ఏ సిమెంటు ప్రాంతానికి వెళ్ళినా సరే ఏ సిమెంటు కర్మాగారం దగ్గరికి వెళ్ళినా సరే మీరు రైలు మార్గాన్ని గమనించవచ్చు ఎందువలన అంటే సిమెంటు వీళ్ళు తీసుకొచ్చినటువంటి సిమెంటు గాలిలో గనక పెడితే అది రాయిగా మారిపోతుంది మనకి ఇంట్లో సున్న పనులు చేస్తూ ఉంటారు ఏదైనా నిర్మాణం అయినాక మిగిలినటువంటి సున్నాన్ని మనం మూట కట్టించేసి మూలం పెట్టేస్తాం అది పెట్టి చాలా కాలం మర్చిపోతాం మర్చిపోయినా ఎప్పుడూ గుర్తొచ్చినప్పుడు లేదా ఇల్లు తురుస్తున్నప్పుడు చూస్తే అది పెద్ద రాయి వలె అయిపోతుంది అంటే గట్టిగా బిగుసుకుపోతుంది ఎందువలన గాలిలో ఉన్నటువంటి రసాయనాలు దాంట్లో ఉన్నటువంటి రసాయనాలు రసాయనిక చర్య వలన అవి గట్టిపడిపోతూ ఉంటాయి ఇలా జరగకుండా ఉండటానికి దీన్ని రైళ్ళు ఇనుప బోగిల్లో వేసేసి గాలి తగలకుండా గూడ్స్ రైలు ద్వారా వేరే ప్రాంతాలకి తరలిస్తూ ఉంటారు ఇది చాలా ముఖ్యమైనటువంటి పని అందుకే సిమెంటు కర్మాగారాల్లో రైలు మార్గం కప్ తప్పనిసరిగా తీరాలి అందు అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇక్కడ మరి మన దేశం నుంచి తూర్పు ఆసియాకి గల్ఫ్ దేశాలకి ఆఫ్రికా దేశాలకి చాలా గిరాకీ ఉన్నటువంటి వస్తువు ఏంటంటే మనం చేసేటువంటి ఈ యొక్క సిమెంట్ ఇది చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి అన్ని దేశాల్లో కూడా దీని గిరాకీ ఉంది మరి గిరాకీ ఉంది మనం ఉత్పత్తి చేస్తున్నాం దేశీయంగా మనకు ఉత్పత్తి అలా ఉంటూనే ఉంది మన జనాభా వచ్చి నూట ఇరవై కోట్లు పైపు చిలుకు మరి ఇంతమంది జనాభాలో ఎవరో ఒకరు ఏదో ఒక ప్రాంతంలో ఇల్లు నిర్మిస్తూనే ఉంటారు ప్రభుత్వం ఏదో చర్యలు చేపడుతూనే ఉంటుంది డ్యాములు కడుతూనే ఉంటుంది లేదా బ్రిడ్జ్లు నిర్మిస్తూనే ఉంటుంది లేదా రోడ్లు విస్తరణ చేస్తూనే ఉంటుంది భారతదేశంలోనూ గిరాకీ ఉంది విదేశాల్లోనూ గిరాకీ ఉంది కానీ దీని యొక్క గిరాకీ ఇంకా పెరగాలి ఇంకా మనం నిర్మించాల్సిన పనులు నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి మనకి ఇంకా మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమే చెందిన దేశం అని ఎవరు అనట్లేదు అంటే మనం ఇంకా నిర్మించుకోవాల్సినటువంటి ఫ్లైఓవర్లు ఎన్నో ఉన్నాయి ఇంకా నిర్మించుకోవాల్సినటువంటి రోడ్లు ఎన్నో ఉన్నాయి వీటన్నిటికీ కావాల్సినటువంటి సిమెంట్ మనం ఇంకా ఉత్పత్తి చేయాల్సినటువంటి పరిస్థితి ఇంకా ఉందనేది మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనకి ఉత్పత్తి బాగుంది ఎగుమతులు బాగున్నాయి విదేశాల్లో తీసుకుంటున్నారు వాళ్ళు తీసుకొని వాళ్ళు నిర్మించేసుకుంటున్నారు మరి తర్వాత ఏం చేస్తాం ఇవన్నీ ఆలోచించుకొని మనం ఈ యొక్క కర్మాగారం అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని మనం గుర్తుంచుకోవాలి